नमस्ते ना पेरु राधिका वेलकम टू मैत्री न्यूस मुंदुगा हेडलाइंस उद्योगुलकु हेचआर पॉलिसी फैक्स चेयरमेन्लकु गौरव वेतन पेंपु सीएम केसीआर कु टेस्कॉप चेयरमेन कृतज्ञतलु श्री चैतन्यलो नेशनल टेक्निकल फेस्ट आकट्टुकुन्न गर्भिणुल महाश्रीमंतालु पेदलकु डबल बेड्रूम इंडी वाली तहसील ऑफिसले यदुटा सीपीआई निरसनलु उत्कंटगा केमिस्ट ड्रगिस्ट असोसिएशन एन्निकलु फलितालतो अंबरान्नंटिना संबरालु सहकार बैंक उद्योगुलकु हेचआर पॉलिसी फैक्स चेयरमेन्लकु गौरव वेतन पेंपु पट्ला सीएम केसीआर को कृतज्ञतलु तेलिपारु टेस्काप चेयरमेन कोंडूरु रवींद्रराव स्वराष्ट्रंलो प्रभुत्व उद्योगुलकु समानंगा सहकार उद्योगुलकु हक्कुलनु बीआरएस प्रभुत्वं कल्पिस्तुंदन्नारु जीवो जारी कोसं कृषि चेसिन मंत्री निरंजन रेड्डी प्लानिंग बोर्ड वैस चेयरमेन विनोद कुमार को कृतज्ञतलु तेलिपारु सहकार बैंक उद्योगुलकु हेच पॉलिसी अमलु फैक्स चेयरमेन्लकु गौरव वेतन पेंपु पट्ल संतोषं व्यक्तं चेशारु उद्योगुलु करीमनगर केडीसीसी केंद्र बैंक आफीसुलो टेस्काप चेयरमेन कोंडूरि रवींद्रराव केक् कट चेसि स्वीट्लु पंपिणी चेशारु ई सदर्भंगा आयन मात्लाडुतू 20 एळ्ळ तर्वात फैक्स चेयरमेन्लकु गौरव वेतन पेरिगिंदनि तेलिपारु हेचआर पॉलिसी अमलतो राष्ट्रंलोनी सहकार रंग उद्योगुलकु प्रमोशन्लु इंक्रिमेंट्लु लभिस्तायन्नारु उद्योगुल श्रमनु गुर्तिंचि वारिकि तगिन प्रतिफलं कलिगिस्तुंदनि चेप्पारु దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సహకార రంగ బలోపేతానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ సత్యనారాయణ, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యాపార సహకార సంఘ అధ్యక్షుల గౌరవ వేతనం ఏదైతే పెంచడం జరిగిందో ఈ రెండిటికి సంబంధించి గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి సంతకం అవ్వడం జీవ రూపకంలో ఇది బయటకు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం చాలా గొప్ప నిర్ణయం ఇది చరిత్రలో సహకార చరిత్రలో ఇది ఒక మరువలేని రోజు ఇవల్ల యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సహకార సంఘాల సిబ్బందికి ఒక హెచ్ఆర్ పాలసీ కొత్తగా तैयार चेसी तीसुकोच्ची दान्नी अमल चेयडानिकी दिशा निर्देशं चेसी आरसीएस गार द्वारा इवाला ओक प्रोसीडिंग कूडा बयटकु रावडं चाला गोप्प विजयं अनि नेनु अनुकुंटुन्नानु कृषि पट्टुदल उंटे देन्नैना साधिंचवच्चुनन्नारु बासरा ट्रिपल आईटी डायरेक्टर सतीश कुमार 25 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలో శ్రీ చైతన్య విద్యా సంస్థ నాణ్యతా ప్రమాణాలతో అత్యుత్తమ బోధనను అందిస్తుందని కొనియాడారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ నేషనల్ టెక్నికల్ ఫెస్ట్ కు ఆయన హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కల్ సైన్స్ లో తేజస్సు 2002 పేరుతో నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పోస్టల్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్, టెక్నికల్ క్విజ్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిభను చూపుతున్నారని కొనియాడారు. అత్యుత్తమ బోధనను అందిపుచ్చుకొని ప్రపంచ స్థాయిలో రాణించి దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రాజు, డాక్టర్ వెంకటేశ్వర్లు, త్రిబులి హెచ్ఓడి శ్రవణ్ కుమార్ విద్యార్థులు ఉన్నారు. ఏడి ఆ
That should be helpful for our student community or even juniors. In that way, you have to think. For example, there are a lot of dustbins are there. Here we are having some dustbin sensors. Now, if you put a 50 rupees, you are going to get a sensor. By using, by taking 100, 500 rupees or 1000 rupees, you can develop a module where you can detect what is it, how the dustbins are filling. Like that water also, I came to know that from water fluoride component, this one. మేమేస్తామంటే సోలార్ ఎనర్జీని స్టోర్ చేసి కన్వర్ట్ చేస్తాం ఎలక్ట్రికల్ ఎనర్జీలో బ్యాటరీ యూజ్ చేసి మా రోవర్కి ఇస్తాం. ఆ రోవర్ ఏం చేస్తుందంటే మన విత్తులు నాటడం, పొలాల్ని వాటర్ తోటి నింపడం, అంటే వాటర్ స్ప్రే కానీ మన పెస్టిసైడ్ స్ప్రే కానీ ఫర్టిలైజర్ స్ప్రే కానీ చేయచ్చు డ్యూ టు దాట్. ఏం లేదు, పొలం దున్నుడుస్తే అవసరం లేదు, మీ రోవర్ తోటి మేము పొలం దున్నిపించచ్చు. ఏం లేదు, మన ఫోన్ తోటే దీన్ని ఆపరేట్ చేయాలి, ఫోన్ తోటే ఈ కీ ఒత్తినామంటే దున్నుతుంది. సోలార్ యూజ్ చేసుకొని కరెంట్ అనేది జనరేట్ చేస్తాం. ఆ జనరేట్ అయిన కరెంట్ని ఒక బ్యాటరీలో స్టోర్ చేసి ఆ బ్యాటరీలో స్టోర్ అయిన కరెంట్ని మనం అన్ని లోడ్స్ని సప్లై ఇచ్చి ఆ సప్లై నుంచి మనం ఈ వర్కింగ్ మెకానిజమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్లో మేము ఆడిన నానో యూజ్ చేస్తాం. ఇంట్లో ఆడిన నానోలో అల్లర్ పిన్స్ అనేది ఎక్కువ ఉంది. అల్లర్ పిన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం నెంబర్ ఆఫ్ లోడ్స్ అనేది మనం అటాచ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ లోడ్స్ అటాచ్ చేసుకోవడం వల్ల మనం ఒక్కొక్కటి చాలా టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ మనం వాడుకోవచ్చు. అలా వాడుకోవడం వల్ల మనకు వ్యవసాయం అనేది ఎక్కువ ఇంక్రీస్ అవుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభినందనలను అందుకుంటోంది. తాజాగా కరీంనగర్లో సామూహిక శ్రీమంతాలు నిర్వహించి గర్భిణీల్లో సంతోషం నింపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా అభినందించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. మహాశ్రీమంతం పేరిట సుమారు 110 మంది గర్భిణీలకు పండ్లు, గాజులు, చీర అందజేస్తూ శ్రీమంతం జరిపించారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రిక్కల నారాయణ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గర్భిణీలకు మహాశ్రీమంతాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గర్భిణీల్లో సంతోషాన్ని నింపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి జువేరియా, క్లబ్ ప్రతినిధులు రిక్కల నారాయణ రెడ్డి, సునీల్ కుమార్, క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. లయన్స్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లయన్స్ సభ్యులందరూ కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ మాసంలో మహాసీమంతం గర్భిణీ సేవ మా ట్విన్నింగ్ ప్రోగ్రాంలో ఒక పెద్ద యాక్టివిటీ ఇది. ఈరోజు జరిగే కార్యక్రమంలో సుమారు 75 గర్భవతీలకు 110 ఈరోజు జరిగే కార్యక్రమంలో 110 గర్భవతీలకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎంతో తృప్తి మా లయన్స్ సభ్యులకు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో విస్తరించి ఉన్నది. దీనిలో 14 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. పర్టికులర్గా దీని మా ప్రోగ్రామ్ ఏంటంటే సేవ. లయన్స్ క్లబ్ అనేది ఒక సేవకు పర్యాయ పదము. సో అట్లాగే మన తెలంగాణలో కూడా 16 ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లా కరీంనగర్లో కూడా ఒక ఐ హాస్పిటల్ ఉన్నది. మరియు నిమ్స్ క్యాన్సర్ బ్లాక్ కూడా అది కూడా కట్టించింది
మన లయన్స్ క్లబ్ మరి అట్లాగే ఇది కాకుండా ప్రతి హాస్పిటల్ ఎప్పుడు ఎక్కడ ఎట్లాంటి విపత్తు వచ్చినా కానీ మేము ఉన్నాము అంటూ ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా 2,10,000 డాలర్ల తోటి మేము తెలంగాణ వ్యాప్తంగా సేవ చేశాము అబ్బులటువంటి లేడీ క్లబ్ లేడీ లయన్స్ క్లబ్లు మిగతా ఫ్యామిలీ క్లబ్లు మరి లైన్ మెంబర్లందరూ మా పాస్ట్ చీఫ్ గవర్నర్లందరూ అదే విధంగా మా కో గవర్నర్లందరూ మిగతాలందరూ వచ్చేసి మరి మాకు సపోర్ట్ చేసేసి మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కానీ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ కానీ మరి డిఎంహెచ్ఓ కానీ అదేవిధంగా ఏఎన్ఎంలు కానీ మిగతాలంతా కూడా నగరంలో ప్రధాన రోడ్లు మినహా మిగతా అనేక కాలనీల్లో సమస్యలు తాండవిస్తున్నాయని ఆరోపించారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. నగరంలోని 24వ డివిజన్లోని పలు కాలనీల్లో కాంగ్రెస్ బృందం పర్యటించి స్థానికులను ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్ అంబేద్కర్ నగర్లో నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు కుర్ర పోచయ్య ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. అనంతరం డివిజన్లోని పలు కాలనీలలో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉర్దూ పాఠశాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు. 5వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ఒక్కరే టీచర్ ఉన్నారని మరో ఇద్దరు ఉపాధ్యాయులు అటెండర్ అవసరమని తెలిపారు. హనుమాన్ టెంపుల్ను సందర్శించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. ఈ డివిజన్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయని మహిళా భవనం కట్టిస్తామన్న మంత్రి హామీ బుట్టదాకలైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ నాయక్ లింగంపల్లి బాబు ఆమేర్ గుండాటి శ్రీనివాసరెడ్డి గడ్డం విలాస్రెడ్డి పోరండ్ల రమేష్ ఎండీ చాంద్ పాషా ఎంహెచ్ జోహార్ యనమల మంజుల షబానా మహమ్మద్ జీడి రమేష్ దీకొండ శేఖర్ పాల్గొన్నారు. వీళ్ళు పడుతున్నటువంటి సమస్యలను రోడ్ల సమస్యలను చూసినట్టయితే మరి ఈ తీవ్ర ఇబ్బందులలో ఈరోజు ప్రజలు వర్షాలు పడితే దాదాపు గజం లోతు నీళ్లు వీళ్ళ ఇళ్ళకి వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మోరీలు ఎక్కడికక్కడ కూలిపోయి పందులకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి మొన్న వచ్చి మెయిన్ రోడ్ల మీద తిరగానే మేయర్ ముఖ్యమంత్రి గారు బాగా మెచ్చుకున్నారు, కరీంనగర్ రోడ్లు బాగా మంచుకున్నాయని చెప్పి ప్రకటన ఇచ్చుకున్నడానికి సిగ్గు అనిపిస్తలేదు అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి లోపల ప్రాంతాలన్నిటి తిరిగినట్టయితే ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా రోడ్లు కూడా మొత్తం చెడిపోయి తీవ్ర సమస్యలతోటి వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి డివిజన్లో మరి వీళ్ళ సమస్యలను ఎత్తి చూపుతాం. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవకపోతే వీటి సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేస్తాం, ఎక్కడికెక్కడ నాయకులను మరి నిర్బంధం చేస్తామని చెప్పి అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. చరిత్ర సేవలను గుర్తు చేస్తూ సాంగ్ను రూపొందించి రిలీజ్ చేసింది టీఎస్ఆర్టీసీ. ప్రముఖ సినీ గాయకుడు రామ్ మిర్యాల పాడిన పాటను హైదరాబాద్లో ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లు ఆవిష్కరించారు. ఈ మేరకు కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో రీజనల్ మేనేజర్ కుస్రో షాఖాన్ ముఖ్య అతిథిగా హాజరై కరీంనగర్లో పాటను విడుదల చేశారు. ఆర్టీసీ చరిత్ర సేవలను వివరిస్తూ పాట రూపంలో విడుదల చేశామని ఆర్ఎం కుస్రో షాఖాన్ అన్నారు. రోడ్డు రవాణా శాఖ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీని మరింత ఆదరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు రవిశంకర్, చందర్ రావు, 12 డిపో మేనేజర్లు భూపతిరెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ హెడ్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ గేయం అనేది రిలీజ్ చేయబోతున్నది. మన రాష్ట్ర సింగింగ్ సెన్సేషన్ రామ్ మిర్యాల గారు పాడిన పాట. అది ఏంటంటే ఆర్టీసీ మొత్తం చరిత్ర మరియు ఆర్టీసీలో ఉన్న ఫెసిలిటీసు, కార్గో కానీ అటు బస్ పాస్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఆర్డినరీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ అవన్నీ వివరిస్తూ ఒక పాట రూపంలో దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన ప్రజలు ఆర్టీసీ సేవల్ని ఈ పాట విని చూసి అవేర్నెస్ పెంచుకొని ఆర్టీసీని ఆదర్శ. కరీంనగర్ అలుగునూరులో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్యి బాలకిషన్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఫాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే రసమయ్యని ఘనంగా సత్కరించారు. క్రిస్టియన్లతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో
తహసీల్దార్ కనకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఇనుకొండ జితేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి నాయిని వెంకటరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి, అల్గునూరు కార్పొరేటర్ సల్లా శారద రవీందర్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు దుండ రాజయ్య, నియోజకవర్గం తహసీల్దార్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఫాస్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరి కలిసిస్తా ఉండడం దయవతో అదే ప్రేమలు అదే సేవ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు ప్రజలైనటువంటి నిరంతరంగా మరొకసారి వారి మహామంది సంస్కృతి. ఇంకా కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ బిక్క విషయంలో కానీ నేను తప్పకుండా నేను ఇంటికి వచ్చి కూడా నేను ఇచ్చిపోతాను కూడా ఎంతో ఇబ్బంది పెట్టాలి. నేను మళ్ళీ చెప్పేపు రానున్న దళిత బంధువుల్లో కూడా నిరుపేదలైనటువంటి క్రైస్తవ సోదరుల్లో కూడా తప్పకుండా అవకాశం ఇచ్చే విధంగా అలాగే ఎవరికైతే ఇంటి స్థలాలు ఉంటాయో వాళ్ళు కూడా ఇల్లు కట్టడం విధంగా 3 లక్షల రూపాయలు ఎవరైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వనున్నారో దాని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో ఆందోళనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు నాయకులు, కార్యకర్తలు. తొలుత గణేష్ నగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ నుండి తహసీల్ ఆఫీసు వరకు ర్యాలీ చేసిన అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు వారు వినతిపత్రం అందజేశారు. నగర శివార్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నగర కార్యదర్శి కచిరెడ్డి సురేందర్రెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కిన్నెర మల్లమ్మ, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, బూడిద సదాశివ, కొమ్రయ్య, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నలువాల సదానందం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కరీంనగర్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినటువంటి పాపన పోలేదు. అలాగే పింఛన్లకు సంబంధించి కూడా ఏ ఒక్కరికి కొత్తగా సాంక్షన్ అయినటువంటి సందర్భం లేదు. అలాగే రైతులకు కూడా 100,000 రూపాయలు మాఫీ చేస్తా అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేడు ఇంతవరకు కూడా 100,000 రూపాయలు కాదు అసలు రూపాయి కూడా మాఫీ చేసినటువంటి సందర్భం లేదు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు 3,000 అది కూడా లేదు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అన్నారు అది కూడా లేదు. దళిత బంధు కూడా ఒక పారదర్శకంగా కూడా ఇచ్చినటువంటి పాపం లేదు. వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంటూ మిగతా వారిని అసలైనటువంటి నిరుపేదల దళితులకు ఇచ్చిన అందినటువంటి సందర్భాలు లేవు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హాజరయ్యారు. అనంతరం తహసీల్దార్ కనకయ్యకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యి 8 సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. ఈ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల రెవెన్యూ కార్యాలయం ముందు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మండల రెవెన్యూ అధికారులకు మెమోరాండం ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చెప్పాడు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదు. ఈ యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే గత 7-8 సంవత్సరాల క్రితం గద్దెనెక్కినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు ఈ రేషన్ కార్డులు బంద్ అయితే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేక జీవనోపాధి పూర్తిగా రేషన్ కార్డుల మీద ఆధారపడి ఉంటుంది పేద మధ్యతరగతి కుటుంబాలని. అట్లాంటి రేషన్ కార్డులు ఇంతవరకు కొత్తగా రావడం లేదు. అందులో ఈ దళిత బంధు ఈ యొక్క వారికి చెందిన వర్గానికి రావడం జరుగుతుంది. దళిత బంధు కూడా ప్రతి అర్హులైన కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలి. అలాగే డబుల్ బెడ్రూమ్లు కూడా వారు ఇచ్చే 3 లక్షలు సరిపోవు కాబట్టి దాన్ని 5 లక్షలుగా పెంచి ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగ నియామకాల్లో
ప్రస్తుత ఈవెంట్స్ ను రద్దు చేసి గతంలో మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు డివైఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్ కలెక్టరేట్ లో ఏవో నారాయణ స్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ కానిస్టేబుల్ పరీక్షపై హైకోర్టు ఆర్డర్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈవెంట్స్ లో కొత్త నిబంధనల వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సహాయ కార్యదర్శి రాజ్ కుమార్, ప్రతినిధులు అశోక్, వినోద్, సాయి కుమార్, విజయ్, నవీన్ పాల్గొన్నారు. అర్హత పరీక్ష నిర్వహించారు. దానిలో 7 క్వశ్చన్లు తప్పుగా ఉన్నాయని, ఆ 7 క్వశ్చన్లను మార్కులు కలుపుతూ ఎవరైతే అర్హత కోల్పోయినారో ఆ మార్కులు కలిపి వాళ్ళకు కూడా అర్హత ఇవ్వాలని గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఆర్డర్ను పక్కన పెట్టి ఈరోజు అర్హులైన వారిని ఈవెంట్స్ నిర్వహిస్తున్న పరిస్థితి ఇది వివిధ జిల్లాల్లో కనబడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. గతంలో చూసినట్టయితే లాంగ్ జంపు అలాగే షార్ట్ పుట్ అవి కేవలం 3.5 అట్లా ఉండే, కానీ ఈసారి 4 కొన్ని చోట్ల 6 అట్లా పెంచడం వల్ల చాలామంది నిరుద్యోగ యువత అర్హతను కోల్పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. కరీంనగర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కంటాల రామ్మోహన్, గుండా మునీందర్ ఎన్నికయ్యారు. నగరంలోని కెమిస్ట్ భవన్లో జరిగిన ఎన్నికల్లో వారు విజయం సాధించారు. ఈ సందర్భంగా సభ్యులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు కరీంనగర్లో ప్రశాంతంగా ముగిశాయి. నగరంలోని జ్యోతినగర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. రామ్మోహన్, నార్ల సురేష్ అధ్యక్షులుగా, గుండా మునీందర్, పాత శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులుగా పోటీలో నిలిచారు. ఇందులో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కంటాల రామ్మోహన్, గుండా మునీందర్, కోశాధికారిగా కుంజర్ల మహేష్ గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రముఖులు అభినందించారు. ఈ రోజు జరిగిన కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఎలక్షన్స్లలో భారీ మెజారిటీతో మా యూనిటీ ప్యానెల్ సభ్యులైన కమటాల రామ్మోహన్ అను నన్ను, మరియు ప్రధాన కార్యదర్శిగా గుండా మునీందర్ గారిని, మరియు కోశాధికారిగా కొంజర్ల మహేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి కెమిస్ట్ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఈ ఎన్నికలకు సహకరించినటువంటి అడా కమిటీకి, మరియు ఎన్నికల సిబ్బందికి, మరియు ఎన్నికలు నిర్వహించినటువంటి టీటీసీడీఏకు, పోలీస్ సిబ్బందికి, మరియు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోటాపోటీగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మెడికల్ దుకాణదారులు, ఏజెన్సీదారులు, అసోసియేషన్ సభ్యులు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 1200 మంది హాజరై తాము కోరుకున్న అభ్యర్థులకు ఓటు వేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగగా సాయంత్రం ఫలితాలను వెల్లడించారు. ఇట్టి సభ్యులకు 3 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని, అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు 2 చొప్పున 6 బరిలో ఉన్నారని ఎన్నికల అధికారులు శ్రీకాంత్, జిల్లా అశోక్ అన్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఎలక్షన్స్ ముగించినాము. నేటి సాయంత్రం పూట ఈరోజు ఎన్నికలలో జరిగిన ఏదైతే ఉందో ఇందులో కమటాల రామ్మోహన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా గెలుపొందినారు, మరియు జనరల్ సెక్రటరీగా గుండా మునీందర్ గారు, మరియు ట్రెజరర్గా కొంజర్ల మహేష్ గారు గెలుపొందినారు. వారిని గెలుపొందినట్టుగా మేము ధృవీకరిస్తున్నాము. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కంటాల రామ్మోహన్, గుండా మునీందర్, కోశాధికారిగా కుంజర్ల మహేష్ గెలుపొందడం పట్ల సంబరాలు అంబరాన్నంటాయి. కెమిస్ట్ భవన్ ఎదుట టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. డప్పు చప్పుళ్లతో కార్యవర్గానికి ఘన స్వాగతం పలికారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు బీఎస్పీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి గాలి అనిల్ కుమార్. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులను ఆయన కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేహదారుఢ్య పరీక్షలో ప్రస్తుతం కఠినంగా వ్యవహరిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో లాంగ్ జంప్ 3.8 మీటర్లకు గాను 4 మీటర్లకు, షార్ట్ పుట్ 5.6 మీటర్లకు గాను 6 మీటర్లు పెంచిందని గుర్తు చేశారు. దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. ఆయన వెంట టౌన్ అధ్యక్షులు హస్తపురం మధు, విశ్వం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరిస్తు ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో ఈ 5.6 నుంచి షార్ట్ పుట్లో 5.6 నుంచి 6కు పెంచారు. అట్లనే లాంగ్ జంప్లో కూడా క్వాలిఫై కాక చాలామందికి ఈ ప్రాక్టీస్లలోనే కాళ్ళకు దెబ్బలు తాగించుకోవడం, కాళ్ళు ఇరగడము, ఈ ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది. అట్లాగే చాలా కొంత లక్షల మంది అప్లై చేసి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఈ జాబులు వస్తేనే మా బతుకులు బాగుపడతాయన్న కోణంలో కూడా చాలామంది వీటి కోసము నిరుద్యోగ యువత చాలామంది డిగ్రీలు అయిపోయి చాలామంది ఉన్నా కానీ రాజన్న సాక్షిగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు
తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన మాటలతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ను చెప్పుతో కొట్టుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. మంత్రి చేసిన ఈ కామెంట్స్తో తెలంగాణలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ ఆందోళనలు చేపట్టారు. దీనికి బదులుగా ఈరోజు ఉదయం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. దీంతో నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు విమర్శన అస్త్రాలు సంధించుకుంటున్నారు. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది, ఇస్తా ఇచ్చినాక చెప్పు కొడతా పడతాడా, నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా, కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదే బలు తింటాడా నాతో అన్నాడు. విన్నారు కదా మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడారో. బండి సంజయ్పై మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కేటీఆర్ బండిపైన నిప్పులు చెరిగారు. ఎలాంటి టెస్టుకైనా సిద్ధమని, డాక్టర్లను పంపిస్తే తన రక్తం వెంట్రుకలతో పాటు కిడ్నీని కూడా ఇస్తానంటూ, ఒకవేళ తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపించకపోతే బండి సంజయ్ కరీంనగర్ కమాన్ దగ్గర తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా అంటూ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ బండి సంజయ్పై ఇలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది, ఇస్తా ఇచ్చినాక చెప్పు కొడతా పడతాడా, నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా, కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదే బలు తింటాడా నాతో అన్నాడు. కాగా నేను ఒకటే అడుగుతున్నా, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా, తీసుకుపోమను, నా బొచ్చు కాకుండా బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పుదే బలు తింటాడు, నా చెప్పు కాదు, నా చెప్పు కాదు, మళ్ళీ అట్లా అంటే అవమాన పరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు, ఆయన చెప్తాను ఆయన కొట్టుకుంటాడా, కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను, ఇక్కడనే ఉంటా రమ్మను, ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను, నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తాం అని పొందా, ఏం కావాలంటే అది ఇతర కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది, వానికి ఏమైనా తెలివిందా అసలు, మనిషి పశువ. ఇది ఇలా ఉంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అంతే ఘాటుగా స్పందించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాటలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఆయన. డ్రగ్స్ విషయం తాను గతంలో ఎప్పుడో మాట్లాడానని, ఇన్ని రోజుల తర్వాత కేటీఆర్ దానికి బదులు ఇవ్వడం ఏంటో తనకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ విషయం మాట్లాడగానే కేటీఆర్ మోహన్లో భయం కనిపిస్తుందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ మదమెక్కి మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్ అదే తీవ్ర స్థాయిలో కేటీఆర్ పైన విరుచుకుపడ్డారు. దొంగల డారెన్ కుక్కలు మురిగినట్టు నేను ఎప్పుడు ఛాలెంజ్ చేసినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు ఛాలెంజ్ చేసిండు, నువ్వు ఎప్పుడు స్పందించినావు, మనం ఏంటి అమెరికా అంటే వేడు కదా, అమెరికా అనేది దేశం వేడు, దేశంపై అన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాడు, దాని తగ్గట్టు నేను చూడండి, మీరు ఫేస్ చూడండి, 90 రోజులు సంవత్సరం ఉంటుంది అంటే ఇది, కానీ ఇప్పుడు బంద్ చేసింది ఇక, అన్ని టెస్ట్స్ ప్రిపేర్ అయ్యి ప్రశ్నలతో క్వశ్చన్ అడిపించుకొని ఈయనే అడిగిపించుకొని దానికి ఆన్సర్ ఆయన అయిపోయినట్టు. అంటే మదం ఎక్కింది బాగా, బాగా మదం బాగా తలకాయకి ఎక్కింది, బిడ్డనేమో అరవింద్ గారిని చెప్తాను కొడుతా అంటది, అయ్యనేమో బండి సంజయ్ని 6 ముక్కలు నడుతా అంటాడు, కొడుకేమో బండి సంజయ్ని చెప్తాను కొడతా అంటాడు. అంటే ఈ కుటుంబం యొక్క అహంకారం చూడాడు ఎట్లా, ఎడవని తెలియప్పుడు తంబాకు తింటాడు బండి సంజయ్ అప్పుడు, మా నాయనమ్మ సంస్కారంగా పెంచేయండి, మేము మీలక సంస్కారహీనులం కాదు, ఏమీ తెలియదు, నువ్వు ఇంత ఆధారపదార్గా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే టక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్నీ వేయించుకొని వచ్చి ఇప్పుడు మేకప్ గాంభీర్యం, నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా అని పాడిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి. ఏది ఏమైనా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా నాయకులు ఒకరిపైన మరొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం రాజకీయాల్లో హీట్ని పెంచుతోంది. 2 జాతీయ పార్టీల నేతలు ఇలా బహిరంగంగా సవాళ్లు విసురుకోవడం తెలంగాణ పాలిటిక్స్లో వేడిని పుట్టిస్తోంది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతం. కరీంనగర్లోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 100 కోట్లు అక్రమంగా సంపాదించారని, దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ద్వారా అదాని 50,000 కోట్లు ఆర్జించారని, ఇందులో కేంద్ర హోంమంత్రికి వాటా లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ సీబీఐ విచారణలను ఆయన ఖండించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన విచారణ సంస్థలు మోడీ జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము ఒకటి అడుగుతున్నాము, 20 రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది 20 రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో
ఎందుకు ఈడీ దాడులు సిబిఐ దాడులు జరుగుతలేవు, ఐటీ దాడులు ఎందుకు జరుగుతలేవు? బయట దేశాల నుంచి వెళ్ళి ఇతర దేశాల నుంచి వెళ్ళి డ్రగ్స్ను తెప్పిస్తున్న ఆదాని మీద సిబిఐ విచారణ ఉండదు, ఈడీ విచారణ ఉండదు. స్మగ్లింగ్ చేస్తున్నారు అది ఎవరి కంట్రోల్లో? ఆదాని కంట్రోల్లో. స్మగ్లింగ్ ఇతర దేశాల నుంచి వెళ్ళి బంగారము, డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వస్తున్నాయి. మరి దాన్ని ఎందుకు పట్టుకుంటలేరు? కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఎందుకు పట్టుకుంటలేదు? ఈడీ ఎందుకు దాడులు చేస్తలేరు? ఐటీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తలేరు? ఇవన్నిటి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? అమిషా కాదా? కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జన్మదిన వేడుకలను స్కూల్లో ఘనంగా నిర్వహించారు. పద్మనగర్, రామ్నగర్, మంకమ్మ తోటలోని మానేరు విద్యా సంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి అనంతరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 37 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి వేల మంది విద్యార్థులకు విద్యను అందించారని కొనియాడారు. తనదైన శైలిలో దూసుకుపోతున్న అనంతరెడ్డి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ఆ లక్ష్యాలను చేరేందుకు సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజు చాకో, ఏవో సుభాష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సరితారెడ్డితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టారు బీజేవీఎం ప్రతినిధులు. ఈ సందర్భంగా బీజేవీఎం జిల్లా అధికార ప్రతినిధి తోట శివశంకర సాయినాథరావు మాట్లాడుతూ, ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతన కిరణ్, బీజేవీఎం జిల్లా కార్యదర్శి జుపల్లి ధీరజ్, తిప్పర్తి నీకేష్ పాల్గొన్నారు. కరీంనగర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము 3 సంవత్సరాల నుండి కొట్లాడడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక పెడతాం అదే పెడతామని చెప్పుడే తప్ప సిగ్నల్స్ వచ్చింది లేదు, మేము చూసింది లేదు. పోయిన సంవత్సరం కూడా మళ్ళా కమిషనర్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అంతవరకు సిపి కమలాసన్ రెడ్డి గారు, అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మేము ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం, సిగ్నల్స్ పెడతామని. ఆ కలెక్టర్ వేండు, ఆ సిపి వేండు, ఇద్దరు కలెక్టర్లు కొత్తగా చేరు, ఒక సిపి మారిండు, ఇంతవరకు కరీంనగర్ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినది కావట్లేదు. ఆ ఊరేళ్ళకు సర్కిల్ మాత్రం పోచిర్రు, వాటిని మళ్ళా చిన్న వేసుకుంటా బడ్జెట్ పెట్టుకుంటా కాంట్రాక్టర్లను బతికించడు తప్ప ప్రజల కష్టాలు మాత్రం పట్టించుకున్న దిక్కు లేదు. స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు సర్దార్ రవీందర్ సింగ్. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆ శాఖ కార్యాలయంలోని ఛాంబర్లో చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్, స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్కు వారు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కార్పొరేషన్ చైర్మన్గా సమర్థవంతమైన సేవలు అందించాలని వారు సూచించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.